హలో నమస్తే, వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. అందరూ కూడా డ్రాయింగ్ ఎగ్జామ్ రేపు ఉంది కదండి. నేను ఆల్రెడీ ఎలా ప్రజెంటేషన్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా, షీట్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలన్నది నేను చెప్పాను. కానీ కొంతమంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు. అందుకని నేను ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో పైప్ ఫిట్టింగ్స్ అసలు ఎన్ని ఉంటాయి, మనం ఎలా ప్రజెంటేషన్ చేయాలి అన్నది మనం ఈరోజు అయితే నేర్చుకుందాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ పైప్ ఫిట్టింగ్స్ వచ్చేసరికి మనకి ఇవన్నమాట. సో ఇవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్ పైప్ ఫిట్టింగ్స్ అండి. సో మనకి నేర్పించడం అంటే మనకి డ్రా చేయడం కూడా మనకి చాలామంది డైమెన్షన్స్ చెప్తారు, లేకపోతే అంటే చాలామంది ఫ్యాకల్టీ డైమెన్షనింగ్ చెప్తారు. సో ఇది ఎంత తీసుకోవాలి ఏంటి అన్నది. చాలామంది ఏంటంటే మీ ఓన్ డైమెన్షన్స్తో నాకు ఆ షేప్ కనిపించేలా చేస్తే సరిపోతుందని కూడా అంటారన్నమాట. సో మీరు ఎలా తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఈ షేప్ ఏదైతే ఉందో, ఈ పైప్ ఫిట్టింగ్ యొక్క షేప్, అలాగే దీని గురించి కూడా మనకి తెలియాలి. ఈ పైప్ ఫిట్టింగ్స్ ఏంటంటే మనకి టూ తెలుసు కదా, మనకి ఫిట్టింగ్ అంటేనే జాయింట్ చేయటానికి అని చెప్పేసి. సో మనకి అక్కడ ఏ రిక్వైర్మెంట్ ప్రకారం మనకి ఏ జాయింట్ యూజ్ అవుతుంది అన్నది మనకి తెలియాలి కంపల్సరీగా. సో అందుకని చెప్పి మనకి ఇది ఈ షార్ట్లో ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో ఫస్ట్ డయాగ్రామ్కి వచ్చేసరికి 90 degrees ఎల్బో. సో ఇది 90 degrees మనకి ఈ ఎల్బో అన్నది ఉంటుంది. సో ఈ ఎల్బో అంటే ఏంటంటే మనకి తెలుసు కదా మనకి హ్యాండ్. సో మనకి హ్యాండ్ ఎంతవరకు అయితే, ఎంత యాంగిల్ వరకు అయితే మనకి మూమెంట్ అన్నది ఉంటుందో దాని ప్రకారమే మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి 90 degrees, అలాగే 90 degrees లాంగ్ హ్యాండ్ అంటే లాంగ్ రేడియస్ ఎల్బో ఒకటి ఉంటుంది, అలాగే 45 degreesతో మనకి ఎల్బో ఒకటి ఉంటుంది. ఓకేనా? సో 90 degrees లాంగ్, 90 degrees అండ్ 45 degrees ఎల్బో. సో ఇక్కడ మీరు ఇక్కడ ఈ థిక్నెస్ ఎంత తీసుకుంటారు ఏంటి అన్నది మీ ఇష్టం అండి. అది మనకి ఈ షేప్ వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఓకేనా? సో ఇది 10 తీసుకున్నా మీ ఇష్టమే, అంతగా కాదు నేను ఇంకా చిన్నవి గీస్తానన్నా 5 తీసుకున్నా మీ ఇష్టమే. ఏదైనా కూడా మనకు అక్కడ షీట్ ప్లేస్ ఉంటుంది కదా, దాని ప్రకారం మనం తీసుకుంటారు. మీరు డ్రాయింగ్ షీట్లో ఎలా అయితే ప్రాక్టీస్ చేశారో అలానే మీరు ప్రజెంటేషన్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటంటే సైడ్ అవుట్లెట్ 90 degrees ఎల్బో, సైడ్ అవుట్లెట్. సో స్ట్రెయిట్ అలాగే సైడ్ కూడా మనకి ఉంటుంది. నెక్స్ట్ టీ జాయింట్. ఓకేనా? సో టీ జాయింట్ నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసరికి క్రాస్, మొత్తం 4 sides కూడా ఉంటాయన్నమాట. సో ఇది క్రాస్. నెక్స్ట్ సైడ్ అవుట్లెట్ టీ, సైడ్ అవుట్లెట్ టీ జాయింట్ ఇది. సో ఇక్కడ మనకి డయామీటర్ మీరు 10 తీసుకుంటారు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 20 తీసుకుంటారు. సో అలా మీరు తీసుకోవాలి. నెక్స్ట్ 45 లేటరల్ జాయింట్ ఇది. నెక్స్ట్ రెడ్యూజర్. ఓకేనా? సో రెడ్యూజర్ ఇది, టీ రెడ్యూజర్. ఈ రెండిటికి డిఫరెన్స్ చూసుకోండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఏంటి, టీ జాయింట్ ఇది. టీ అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అలాగే టీ రెడ్యూజర్ ఏంటంటే మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఓకే, ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మళ్ళీ మీకు చెప్పాలి కదా. సో 45 లేటరల్, అలాగే రెడ్యూజర్. నెక్స్ట్ ఎల్బోలో ఏదో ఒక ఎల్బో అన్నది వస్తుంది. ఓకేనా? ఈ ఎల్బోలో ఏదో ఒకటి వస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రెండిటికి డిఫరెన్స్ అన్నది గుర్తుపెట్టుకోండి. అంటే టీ జాయింట్లోనే మనకి ఈ లెఫ్ట్ సైడ్ వస్తే దాన్ని టీ అంటారు, రైట్ సైడ్ కనుక ఓపెనింగ్ అంటే ఈ క్రాస్ సెక్షన్ అంటే ఈ డయాగ్రామ్ ఇటువైపు కనుక ఉంటే దాన్ని టీ రెడ్యూజర్ అంటారు. ఓకేనా? సో రెడ్యూజరు మనకి ఇవి ఇంపార్టెంట్, అలాగే క్రాస్. ఓకేనా? సో ఇవి ఈ సింబల్స్ ఏంటంటే మనకి అట్లీస్ట్ 5 marks అనేవి వచ్చేస్తాయి. దీని తర్వాత మనకి జిఐ పైప్ ఫిట్టింగ్స్ అని ఉంటాయి. సో ఇవి కూడా ఒక్కొక్కసారి అడుగుతాడు, కానీ మ్యాక్సిమం క్యాస్ట్ ఐరన్వే అడుగుతాడండి. సో ఇందులో ఏంటంటే మనకి ఇవి సాకెట్, నిపిల్ జాయింట్, నెక్స్ట్ బెండ్, ఎల్బో, టీ, క్రాస్, రెడ్యూసింగ్ సాకెట్, ప్లగ్. ఓకే, ఒక్కొక్కసారి మనకి ఏంటంటే సాకెట్ అని అడుగుతాడు, లేక ఈ సాకెట్ అని డైరెక్ట్గా అడుగుతాడు, ఒకసారి ప్లగ్ అని అడుగుతాడు, నెక్స్ట్ రెడ్యూజర్ సాకెట్ అని అడుగుతారు. సో ఇక్కడ మామూలుగా రెడ్యూజర్ అంటే ఇక్కడ చూసారా స్లాండింగ్ వచ్చింది కదా. సో అలాగే ఇక్కడ ఏంటంటే చిన్న క్రాస్ సెక్షన్ చూపిస్తారు, క్రాస్ సెక్షన్ చూపించి హ్యాషింగ్ అన్నది చేస్తారనమాట. అది పైప్ ఫిట్టింగ్. దీంతో పాటు కూడా మనకి ఇంకో ఇంపార్టెంట్ అయితే ఉందండి,
అదేంటంటే ఇవి ఈ వాల్స్ అంటే గేట్ వాల్స్ డయాగ్రామ్స్ అంటే సింబల్స్ కూడా ఒక్కొక్కసారి అడిగే అవకాశం ఉంది. అంటే గ్లోబ్ వాల్వ్ ఏంటి, చెక్ వాల్వ్ ఏంటి, గేట్ వాల్వ్ అంటే ఏంటి, రెడ్యూజర్ సింబల్ ఎలా ఉంటుంది, యూనియన్ సింబల్ అన్నది ఎలా ఉంటుంది అన్నది కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఇవి చూసుకుంటే సరిపోతుంది, మీకు ఒక 5 మార్క్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో కంపల్సరీగా మీరు వీటిలో వి చూసుకుంటే మీకు పైప్ ఫిట్టింగ్ నుంచి కంపల్సరీ 5 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎటువంటి డైమెన్షనింగ్ అంటే మేజర్ డైమెన్షనింగ్ అన్నది చేస్తే సరిపోతుంది, యాంగిల్ అన్నది మెన్షన్ చేస్తే. నెక్స్ట్ కింద ఏంటి అడిగారు ఏంటి అన్నది మనం రాస్తే సరిపోతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏబిసిడి అని ఇచ్చారు కదా, సో అలా కాకుండా 90 డిగ్రీస్ ఎల్బో, టీ జాయింట్, నెక్స్ట్ పైప్ ఫిట్టింగ్, టీ పైప్ ఫిట్టింగ్, 45 లాటరల్ ఫిట్టింగ్ అని చెప్పేసి మీరు రాయాల్సి ఉంటుంది. అందుమించి ఎక్కువగా మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో ఇది పైప్ ఫిట్టింగ్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో వెల్డింగ్ జాయింట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.